मीडिया मित्रुलकी अंदर की नमस्कार इवाला अर्जेंट मोशन एट्टी परिस्थितिलो महिलल पैना जरुगुतुन्न अत्याचारालु चिन्न चिन्न पाप कूडा चूडकुंटा वाल पैना कूडा जरुगुतुन्न अत्याचारल पैना चर्चा पेट्टंडि अनि मेमु चेप्ते कूडा तेलंगाणा प्रभुत्वं दानि पैना अयिते चर्चा पेट्टले अंटे మహిళలపైనా గాని చిన్న చిన్న పిల్లలపైనా గాని తెలంగాణలో జరుగుతున్న దౌర్జన్యంపైన అసలు కూడా ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ ప్రభుత్వంకి అదే విధంగా రేపు అంటే నిన్న అంటారు కదా తెలుగు భాషలో నిన్న డాటర్స్ డే యావత్ తెలంగాణలో జరుపుకున్నాం చాలా మంచిదే ఆ కార్యక్రమం కూడా ఇంకా వైభవంగా చేయాలి कानी इवाल मन तेलंगाणा डे बाय डे डॉक्टर्स पैनने अत्याचार पेरुगुतुंदी दानि पैना तेलंगाणा प्रभुत्वं दग्गर एमी कूडा समाधानं लेदु कोन्नि रोजुल मुंदे 4 इयर्स चिन्न पाप पैना अत्याचार जरिगिंदी दमायगुडालो अदे विधंगा सिंगरेणी कॉलनीलो 6 इयर्स ఒక చిన్న పాప పైన అత్యాచారం చేసి ఆ పాపకి సంపేశనలు మళ్ళా ఆయన డెడ్ బాడీ సూసైడ్ చేసుకుడని దాని తర్వాత మనకు మీడియా పరంగానే తెలిసింది నల్గొండలో 54 ఇయర్స్ ఒక ఆడమేతోని రేప్ చేసి వాళ్ళు కూడా మర్డర్ చేశారు అదే విధంగా ఇవాల క్రైమ్ రేట్ ఈ విధంగా పెరుగుతుంది మన తెలంగాణలో ఇవాల మనం చూడొచ్చు క్రైమ్ రేట్ ని మేము కంట్రోల్ చేస్తున్నామని పెద్ద యుతన సీసీ కెమెరాస్ పెడుతున్నాం ప్రతి ఒక్క ఏరియాకి షీటింగ్ పెడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మహిళలపై మహిళలపైన దౌర్జన్యం జరగదు అని తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు డప్పు కొడుతుంది కానీ ఇవాల మనం మహిళలపైన అత్యాచారం చూస్తే చానా అంటే చానా తెలంగాణలోనే జరుగుతుంది అదే విధంగా ఇవాల లా అండ్ ఆర్డర్ ఎవర్ కంట్రోల్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారా డీజీపీ గారా హోమ్ మినిస్టర్ గారా లేక కేటీఆర్ గారా అసలు ఎవర్ మెయింటైన్ చేస్తున్నారు ఇవాల మహిళలపైన గాని చిన్న చిన్న పిల్లలపైన గాని దౌర్జన్యం జరుగుతే రేపులు జరుగుతే మర్డర్ జరుగుతే ఎవ్వరు కూడా కామెంట్ చేయరు కానీ కేటీఆర్ గారు ట్విట్టర్ లో ఫేక్ కామెంట్ చేస్తారు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు జరుగుతున్న అత్యాచారాలు ఒక 6 ఇయర్స్ అమ్మాయిపైన జరిగిన రేపు ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యిండు దాని తర్వాత లేలే తప్పు ఇన్ఫర్మేషన్ అంటే ఒక మినిస్టర్ కి ఒక ఐటి మినిస్టర్ కి తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన తెలంగాణ పోలీస్ మళ్ళా మన హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ ఎక్కడ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు అంటే ఒక లబ్బరి స్టాంప్ గా తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు ఆయనకి యూజ్ చేస్తున్నారా నేను అడుగుతున్నా అదే విధంగా ఇవాల మనం తెలంగాణలో ఒక 2 ఇయర్స్ డేటా మనం చూస్తే దాదాపు 1637 రేపులు జరిగినాయి దాంట్లో మర్డర్లు ఉన్నాయి వేరే విధంగా అంటే ఇంకా మర్డర్ డేటా నేను చెప్తలే ఇంకా దోపిడీలు దొంగతనాలు అది కూడా చాలా స్పీడ్ గా మన తెలంగాణలో పెరుగుతుంది ఇప్పుడు వచ్చే మన బోనాలైతే ఖతం అయిపోయింది ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయ్యేది కానీ ఇప్పుడు మహిళల్లో ఒక భయం ఉంది మేము గాని మా చిన్న చిన్న పాపలు గాని బయటికి వెళ్తే మళ్ళా సేఫ్ గా మేము ఇంటికి వస్తామా లేదా అని ఆ విధంగా ఒక భయం అయితే జనాల్లో పెరుగుతుంది అదే విధంగా ఇవాల అసెంబ్లీలో కేటీఆర్ గారు ఒక డాక్యుమెంట్స్ అంటే ఐటీ పట్ల మేము తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం ఏ విధంగా ఐటీని ఇంకా డెవలప్ చేస్తున్నామని ఒక చెత్త పేపర్ అసెంబ్లీ అన్ని ఎమ్మెల్యేస్ కి ఇచ్చారు అసెంబ్లీలో ఈ పేపర్స్ లో ఏమీ లేదు మొత్తం అబద్ధమే ఇవల రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ ఎవరు చాలు చేస్తున్నారు ఇవాల నేను కేటీఆర్ గారికి అడుగుతున్నా
प्रधानमंत्री मोदी गारु ऑनलाइन लो दानिकी पूज चेसी स्टार्ट चेसारु अदी चेप्पनिकी केटीआर गारिकी सिग्गोस्तुंदी अदे विधंगा 6,165 करोड़ रूपीस पेट्टी आ कंपनीनी चालू चेसारु प्रधानमंत्री मोदी गारु दांट्लो తెలంగాణది ఎంత ఉంది అంటే 144 కోట్ల రూపాయలు అంతే ఉంది. ఒక్క కంపెనీ కూడా తెలంగాణ ప్రభుత్వం చాలు చేయలేదు. కానీ భారతదేశంలో మొత్తం అట్లాంటి 5 పెద్ద పెద్ద కంపెనీలు ప్రధానమంత్రి మోడీ గారు చాలు చేశారు. అదే విధంగా फुड प्रोसेसिंग किंदा 2015 लो महबूब नगर लो गानी निजामाबाद लो गानी खम्बम लो गानी मूड कंपनीज की 330 करोड़ रुपीस केंद्र नुंची वच्चिंदी. दांट्लो 165 करोड़ रुपीस सब्सिडी उंदी. इप्पटिवरकु ओक्क कंपनी कूडा తెలంగాణ ప్రభుత్వం చాలు చేయలేదు. దురదృష్టం. అదే విధంగా బ్లూ రెవెన్యూ రెగ్యులేషన్ వైట్ రెగ్యులేషన్ పింక్ రెగ్యులేషన్ కేంద్ర సర్కార్ నుంచి ఎంత డబ్బులు వచ్చింది ఇది కూడా వాళ్ళు చూపెట్టారు. ప్రధానమంత్రి మోడీ గారు ఈ మిషన్ ని ఎట్టి పరిస్థితుల్లో యావత్ భారతదేశంలో ఇంప్లిమెంట్ కావాలని ఒక మంచి సంకల్పం తీసుకున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తామని కేటీఆర్ గారు అంటున్నారు. మళ్ళీ ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయలేమని ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు కదా. ఒకసారి కేటీఆర్ గారు ఆ వీడియోని రివైండ్ చేసి చూస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మళ్ళీ ఇదే కేసీఆర్ గారు అప్పుడైన పదవులు లేకుండే ముఖ్యమంత్రి లేకుండే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అప్పుడున్న గవర్నమెంట్కి చాలా అంటే చాలా గట్టిగా అయినా కౌంటర్ అదే విధంగా చాలా అంటే చాలా క్వశ్చన్లు అడిగిండు. నిజాం ఫ్యాక్టరీ మీరు ఎందుకు ఓపెన్ చేయరు, మా ప్రభుత్వం వస్తే మేము ఓపెన్ చేస్తామని చాలా గట్టిగా అప్పుడు కేసీఆర్ గారు అప్పుడు నా ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారికి క్వశ్చన్ బాగానే అడిగినారు. ఇవాళ కేసీఆర్ గారు అంటున్నారు మేము నిజాం ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేము. మళ్ళీ కొడుకు అంటారు మేము నిజాం ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని షుగర్ ఫ్యాక్టరీని. మళ్ళీ దీంట్లో ఎవరు కరెక్ట్ ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకు డిసైడ్ చేసి చెప్తే చాలా బాగుంటుంది. ఒక ఫ్యాక్టరీ అయితే వీరు ఓపెన్ చేయలేదు. దాదాపు 6 ఇయర్స్ అయింది. ఖాళీ అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాటలే ఖాళీ మాట్లాడతారు. రామగుండంకి 6,000 కోట్ల రూపీస్ మేము పెట్టి ఓపెన్ చేసినాం దాదాపు అన్ని ఫ్యాక్టరీస్కి. కానీ ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒకవేళ మనం మోటామోటా అంటే ఒకదిగా ఎంత ఖర్చు కావచ్చు ఓపెనింగ్ అంటే ఒక 600 కోట్ల రూపీస్ అనుకోండి. ఇంత డబ్బులు పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఓపెన్ చేయరా ఇవాళ మేము అడుగుతున్నాం. ఒకవేళ మీతోని చేత కాకపోతే ఆ 600 కోట్ల రూపీస్ మాకియండి, మేము చాలు చేస్తాం, మేము చాలు చేసి ఇస్తామని ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి చెప్తున్నాం. తెలంగాణలో కేంద్ర సర్కార్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ ఆ స్కీమ్ కింద 10,000 కంపెనీస్కి దాదాపు 1,000 కోట్ల రూపీస్ వచ్చింది. ఆ 1,000 కోట్ల రూపీస్ కేంద్రం నుంచి వస్తే కదా మనం ఈ చిన్న చిన్న కంపెనీస్కి మనం కాపాడినాం. కానీ తెలంగాణలో
తెలంగాణ గవర్నమెంట్ ఒక్కరు 1 కరోడ్ రూపాయస్ కూడా ఈ కంపెనీస్ కి ఇయ్యలే అదే విధంగా తెలంగాణలో 4 లక్షల స్ట్రీట్ వెండర్స్ కి 400 కోట్ల రూపాయలు కేంద్రం గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఇవాల అదే స్ట్రీట్ వెండర్స్ కి 1 రూపాయి ఇయ్యలేని ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ కమలాపూర్ ఒక ఫ్యాక్టరీ రియాన్ ఫ్యాక్టరీ అది నేను ఓపెన్ చేస్తానే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు పాలాభిషేకం కూడా చేపించుకున్నారు కానీ ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీ ని ఓపెన్ చేయలేము ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు అయిపోయింది పాలాభిషేకం చేపించుకోవాలి జై జై కొట్టించుకోవాలి డప్పులు కొట్టించుకోవాలి ఆయనే గాని ఆయన కొడుకు గాని ఇది అలవాటు అయిపోయింది అసెంబ్లీ బయట జూటా మాటలు మాట్లాడతారు అవద్దం మాట్లాడతారు అసెంబ్లీ లోపట కూడా జూటా మాట మాట్లాడతారు అవద్దం మాట్లాడతారు ఇట్లాంటి గవర్నమెంట్ మన తెలంగాణలో నడుస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇప్పుడైతే లేదు ఎక్కడ తిరుగు అంటే ఢిల్లీ పోయినారంట ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తారేమో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాల కేటీఆర్ గారు అన్నారు ఈ ఐటీ గురించి దాదాపు ఒక గంట పైన ఆయన లెక్చర్ ఇచ్చిండు మళ్ళా దానిపైన క్లారిఫికేషన్ కూడా మాకు సమయం ఇయలే లేలే బాగా టైం అయిపోయిందని స్పీకర్ గారు దుకాణం బంద్ చేస్తారు ఇవాల మీరు ఈ చెత్త పేపర్ ఇస్తున్నారు ఈ చెత్త పేపర్ ఇస్తున్నారు దీనిపైన ఒక ప్రోగ్రామ్ పెట్టండి డిబేట్ ప్రోగ్రామ్ అదే విధంగా ప్రతిసారి అసెంబ్లీలో కొంతమంది ఎమ్మెల్యేస్ కి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏ సబ్జెక్ట్ పైన అయినా మాట్లాడండి కానీ టార్గెట్ కేంద్రం ఉండాలి అది ఐటీ గాని అది మున్సిపల్ గాని అది ఏదైనా సబ్జెక్ట్ ఉండని కానీ తిప్పుకుంటా తిప్పుకుంటా కేంద్రంకి టార్గెట్ చేయాలి ఒక అలవాటు ఒక ట్రైనింగ్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మంచిగానే వాళ్ళ ఎమ్మెల్యేస్ కి ఇచ్చారు అదే విధంగా ఒక టీం ఈ విధంగా అంటే ఇంకో టీం డబ్బులు కొట్టే టీం ఉంటది అసెంబ్లీలో ఇంకో టీం ఎదురుగా ఆపోజిషన్ మాట్లాడితే ఆపోజిషన్ ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి ఆ విధంగా ఒక రెండు మూడు టీంలు అసెంబ్లీలో తయారు చేసుకున్నారు కేటీఆర్ గారు ఇవాళ ఒక మాట అన్నారు నేను ఛాలెంజ్ చేసిన కేటీఆర్ గారికి కేటీఆర్ గారు మీ ఎమ్మెల్యేస్ కి మంచిగానే ట్రైనింగ్ ఇస్తున్నారు కేంద్రంకే మళ్ళీ మరి మీరు టార్గెట్ ఒక సెషన్ వన్ డే ఒక సెషన్ టార్గెట్ టు కేంద్రం అని మీరు పెట్టుకోండి కేంద్రం నుంచి మన తెలంగాణకి ఏ డిపార్ట్మెంట్ కి ఎన్ని నిధులు వచ్చాయి అది మేం ప్రూవ్ చేస్తాం ఏమేం రాలేదు అది మూ ప్రూవ్ చేయండి అని కేటీఆర్ గారికి అడిగితే ఆయన ఒప్పుకుండు మీరు ఏ డేట్ చెప్తారు చెప్పండి ఏ సమయం చెప్తారు చెప్పండి ఐ యామ్ రెడీ అని కేటీఆర్ గారు అన్నారు మళ్ళా ఇవాళ మా పెద్దలతో మాట్లాడి రేపు కానీ ఎల్లుండి కానీ కేటీఆర్ గారికి చెప్దాం ఎక్కడ మాట్లాడదాం ఎక్కడ డిబేట్ పెడదాం అసెంబ్లీలో పెడదామా లేక అసెంబ్లీ బయట పెడదామా లేకపోతే మీ నియోజకవర్గంలో పెడదామా లేక కేసీఆర్ గారి నియోజకవర్గంలో పెడదామా ఎక్కడ పెడతాం టైము డేటు మీరు డిసైడ్ చేయండి మేము వస్తామని కేటీఆర్ గారికి చెప్దామని అనుకుంటున్నాం ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు అందరు మీడియా మిత్రులకి ధన్యవాదాలు